వీళ్ళు ఇస్తామన్నారు సార్, పెట్టుకున్నాము. రెండు మూడు తల్లకి ఇచ్చిండ్రు, నాటు చేసుకోమన్నారు. మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని. మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయని చెప్పి చేయి పెట్టి చూపెడతా ఉంది. ఇటంతా 1500 ఎకరాలు రెండు పేరు సార్ అని చూపెడతా ఉంది. నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులకు వెళ్ళి హైట్ ఉంటాం కాబట్టి దూరం కనబడుతుంది, నాకు కూడా కనబడతా ఉంది కండ్లకు. ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు. మొన్న ఇంకా తమాష ఏంటంటే, ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు లేదు సార్, పేపర్లు మీరు ఉత్తరం రాగానే మొన్న తెలందాక దొంగలు ఇడిచినట్టు తెలందాక ఇడిచిన కాలువ అని చెప్తున్నారు. మొన్న ఇడిచిడు ఎందుకు నాకు అర్థం కాదు. 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా, చాలా పంటలు బతుకుతుండే కదా, లాస్ట్ 2 తల్లులుగా కూడా ఎండిపోయిన పంటలున్నాయి కదా. ఇదే వ్యవహారం నాకు అర్థం కాదు. నిజంగా హృదయంతో మనసుతో ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలలో కాలువలను తిరుక్కుంటూ నేనే చెప్పిన, ఇది సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మల్ కూడా ఈ కాలువల నీళ్ళు రావని, తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే. వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధపడ్డామో, ఎంత కష్టపడ్డామో, ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎట్లా నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి, మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసారు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో, పంటలు ఎట్లా పండినాయో. చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు. ఆ జాలుగారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు, ఎలా అసమర్థుడెవడు, దీనికి జవాబు చెప్పేవాడెవడు, ఇవేం లేదు. అన్ని చిల్లెర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు, పాడిందే వాడిరా పాస్వాన్లు దాసరైన పొద్దాక ఒకటే గోళ ఇదే కదా. ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు? అదే నేను చెప్తున్నా కదా. నేను ఎందుకంటున్నా అంటే, ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండ కారణానికి కారణం మీరు, కరెంటు లోవల్ వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థలే కదా, మీరు చేతగాని వాళ్ళే కదా, సింపుల్ కదా. దాంట్లో పెద్ద సంస్కృతం ఉందా, అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైద్దండి? ఎట్లా మాయమవుతుంది? నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా. దీనిలో దాచిపెట్టడానికి ఏముంది? ఇలా మాయా మచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా. ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతా ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం. వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనేక సదుపాయాలు చేసి, అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కళ్ళ ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా. మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్. కారణం ఏంటంటే బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నా నేను ఈ మాటలు. ఒకటే స్టేజ్ వచ్చిన నేను, ఆ కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు. పెద్ద ఉద్యమం చేద్దాం సార్, ఈ ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం, వాళ్ళ సంగతి మా సంగతి తేలాలి ఒకసారి. వీళ్ళు అడుగుపెట్టుడు ఈ అడుగు నాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమొస్తారు ఇంకా? రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో ఉన్నది రైతాంగం. ఇవ్వాల వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని, వాళ్ళ పక్షాన నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. 100% అది ఏదో పేజీ తీసుకోండి. నేను ఏందండి అవి ఇవి చేయరు కదా, మీరందరు విన్నారు కదనండి, మీరందరు విన్నారు, మీరందరు ప్రత్యక్ష సాక్షులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి? కేసీఆర్ కొత్త వరకు మాఫ్ చేసిండు 100,000 రూపాయల రుణం. మీకు మాఫ్ అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు, పరిగెత్తుండ్రి మీరు, లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 పోయి 8 రోజులు అయిందండి, 4వ మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. వెన్ డిసెంబర్ 9 హ్యాస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. ఇలా ఏమవుతున్నది? బ్యాంకు కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు,
అమాయక రైతులు వాళ్ళు తెలివగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తాం అంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు, మాకు ఈమన్ అండి మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు, ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి, ఏమైతే రైతుల గతి, మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో, థింకింగ్ అనే చేస్తున్నారా, మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా, అంత విశాలంగా ఆలోచిస్తున్నారా, అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడేటోడు ఉండడు అడిగేటోడు ఉండడని మీరు అనుకుంటున్నారా, అట్లా కాదు. బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితులు చేసుకోకండి, మీ కేసీఆర్ మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది, ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు, మేము నిద్రపోము ఊరుకోము, 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది, ఓర్వలేనితనం లెక్క వాడేస్తే గెలవంగానే వీళ్ళు మొదలు పెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు కాబట్టి, నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే, 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే, మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను 4వ నెల దాకా ఓపిక పట్టిన తప్ప నా నోరు తెరవలే. ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదా అన్నీ పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా, మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా, పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేజ్ చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ, ఇది ప్రజాస్వామ్యం, మీరేదో 4 కార్యకర్తల మీద 4 పోస్టు పెట్ట, ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తులు వేయలేడో చెప్తున్నాడు సార్, మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు, రైతులు నడ బెదిరి కేసీఆర్ పర్యటనలు వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దట, వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు పోయి బెదిరిస్తున్నారు, నేను పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారు కదా, ప్రజల బాధలు ఉంటాయి, డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా, ఎవరు పర్మనెంట్ కాదు, మనం మేము కూడా 10 ఇయర్స్ ఉన్నాం, 10 ఇయర్స్లో మేము పనిచేస్తే కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడ మిగిలకపోతుండే, మేము ఈ దుష్ప్రవర్తన చేయలే, మేము అహోరాత్రులు రాత్రింబవళ్ళు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు మంచినీళ్లు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మా మీదగా కరగబెట్టినాం, మేము అవే నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కన్ను.